హలో ఎవ్రీవన్, ఒక్కసారి మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. దూద్సాగర్ వాటర్ఫాల్ని ఒకే రోజు రెండు సార్లు ట్రైన్ జర్నీలో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో మీకు చెప్తాను. హలో ఎవ్రీవన్, సో ఈరోజు మనం దూద్సాగర్ వాటర్ఫాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో ముందటగా లింగంపల్లి రైల్వే స్టేషన్కి లెట్స్ గో. వచ్చేసాం లింగంపల్లి రైల్వే స్టేషన్కి 5 మినిట్స్ ముందుగానే. మన ట్రైన్ ఇంకా 10 మినిట్స్ డిలే కూడా ఉంది, సో 15 మినిట్స్ ముందుగానే ఉన్నాం. ఈ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 4:30 PM కి లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6:30 AM కి హుగ్లీకి చేరుకుంటుంది. సో మన ట్రైన్ వచ్చేసింది. అలా చూస్తుండగానే మన ట్రైన్ కూడా వచ్చేసింది, ఎక్కేసాం. ఇంకా మన జర్నీ స్టార్ట్ చేసాం హుగ్లీకి. ఇళయరాజా సాంగ్స్ వింటూ ఇలా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తూ మన జర్నీ అయితే కంటిన్యూ చేసాం. ఇంకా లేట్ చేయకుండా 7 గంటలకే ఇంటి నుంచి తీసుకొచ్చిన బిర్యానీ తినేసి నేనైతే 7:30కే పడుకున్నాను. సో మార్నింగ్ 7కి మనం దిగిపోయాం హుగ్లీ రైల్వే స్టేషన్లో. సో అక్కడ నుంచి అలా కాసేపు బయటకు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసి ఇంకా మన నెక్స్ట్ ట్రైన్ హుగ్లీ రైల్వే స్టేషన్ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ 9 గంటలకి. సో ఈ ట్రైన్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎస్పెషలీ వైజాగ్, రాజమండ్రి, విజయవాడ మీదుగానే మనకి హుగ్లీకి వస్తుంది. సో మీరు కనుక ఆంధ్ర నుంచి అయితే మీకు డైరెక్ట్ ట్రైన్ ఈ అమరావతి ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి డైరెక్ట్గా దూద్సాగర్ వాటర్ఫాల్ మీదుగానే వెళ్తుంది. మనం మెయిన్గా క్యాథల్ రాక్ రైల్వే స్టేషన్ నుంచి కులెం మధ్యలో అటెంటివ్గా ఉండాలి, ఎందుకంటే దూద్సాగర్ వచ్చేసి ఈ రెండు స్టేషన్ల మధ్యలో ఉంటుంది. అండ్ క్యాథల్ రాక్ నుంచి మీరు జర్నీ చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ అండ్ చాలా చాలా టన్నెల్స్ ఉంటాయి. సో ఈ టన్నెల్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే నాకైతే అరకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ పక్క నుంచి చూస్తే వాటర్ఫాల్స్ అరౌండ్ ఒక 15 వాటర్ఫాల్స్ వరకు కూడా నేనైతే చూశాను. టన్నల్స్ వచ్చినప్పుడు మన వల్ల రచ్చ మామూలుగా లేదు, అది మన అరకులో అయినా సరే, ఇక్కడ దూద్సాగర్ వాటర్ఫాల్ రూట్లో అయినా సరే సేమ్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇంకా మనం వచ్చేసాం దూద్సాగర్ స్టేషన్కి. ఇక్కడ వచ్చేసి అఫీషియల్గా స్టాప్ లేదు, ఒకవేళ మీరు దిగుదామని మాత్రం పొరపాటున కూడా ప్రయత్నించకండి, ఎందుకంటే ఇక్కడ మీరు దిగితే మీకు దిగిపోద్ది. ఆల్రెడీ అక్కడ మామ రెడీగా ఉన్నాడు పెద్ద కర్రతో. సో అఫీషియల్గా ఇక్కడ దిగడానికి పర్మిషన్ లేదు. స్టేషన్ ఇలా రైట్ సైడ్లో రాగానే మీరు వెళ్ళి లెఫ్ట్ సైడ్లో కూర్చోండి, ఎందుకంటే మన వాటర్ఫాల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఫస్ట్. సో ఇలా ప్లాట్ఫామ్ లాగా స్టార్ట్ అయ్యిందంటే మన వాటర్ఫాల్ ఇంకా 200 మీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. చూసేయండి మన బ్యూటిఫుల్ బాహుబలి దూద్సాగర్. నాకు అర్థమైంది, ఇంకోసారి సెకండ్ కెమెరా నుంచి చూడండి ఇదే వ్యూని.
ఫస్ట్ హాఫ్ మాత్రమే ఫినిష్ అయింది. సెకండ్ హాఫ్లో మనం అదే రోజు ఇంకో ట్రైన్లో బ్యాక్ ఎలా జర్నీ చేయాలి అండ్ మళ్ళీ దూద్సాగర్ మీదుగా వెళ్తూ ఇంకోసారి ఈ వాటర్ఫాల్ని ఎలా చూడాలనేది మొత్తం చెప్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి. సో మనం వచ్చేసి దూద్సాగర్ దాటిన తర్వాత కూలెం అనే రైల్వే స్టేషన్లో దిగిపోవాలి. సో అదే మనకి నెక్స్ట్ ఇమీడియట్ రైల్వే స్టేషన్. కూలెం వచ్చేసి మీకు 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది దూద్సాగర్ నుండి. ఇంతకుముందు వచ్చేసి ఈ రైల్వే ట్రాక్ మీదుగా కూలెం నుంచి ట్రెక్కింగ్ అనేది ఉండేది, బట్ అఫీషియల్గా ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు. సో అది ఇప్పుడు ట్రై చేయడానికి లేదు. మాన్సూన్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ నుంచి మీకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా దూద్సాగర్ వాటర్ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అప్పుడైతే మీకు జీప్ సర్వీసెస్లో కూలెం నుంచి డైరెక్ట్గా దూద్సాగర్ బేస్ పాయింట్ వరకు తీసుకెళ్తారు. సో అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మీరు అప్పుడు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. కూలెం రైల్వే స్టేషన్లో మనం దిగేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. అక్కడ లంచ్ ఫినిష్ చేసి ఇలా బయటకు వచ్చి ఏమేమి ఉన్నాయో అలా ఎక్స్ప్లోర్ చేశాను. స్టేషన్ చుట్టూరా గ్రీనరీతో చాలా సూపర్గా సీనిక్ లొకేషన్స్ ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు అయితే ఎన్నో ఉన్నాయి. కాసేపు అలా నేనైతే నేచర్ వాక్ చేస్తూ 1 అవర్ టైం స్పెండ్ చేశాను ఈ లొకేషన్లో. కూలెం నుంచి దూద్సాగర్ మీదుగా నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 4:25 PM ఉంది. సో ఆ ట్రైన్ వచ్చేలోపు నేను ఇలా దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూశాను. కూలెం నుంచి మళ్ళీ ట్రైన్ ఆల్రెడీ ఎక్కేసాము, గోవా ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి అరౌండ్ 5 PM మళ్ళీ మనం దూద్సాగర్ లొకేషన్లో వెళ్ళిపోతాము. మీరు పర్టిక్యులర్గా సోనాలి అనే ఈ స్టేషన్ వచ్చాక అటెంటివ్గా ఉండండి. ఈ స్టేషన్ దాటిన తర్వాత నుంచి మీరు లెఫ్ట్లోనే చూస్తూ ఉండండి, ఎందుకంటే మనకి వాటర్ఫాల్ లాంగ్ షాట్ అనేది ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇలా లాంగ్లో ఆ వాటర్ఫాల్ని చూస్తూ అలా ముందుకి వెళ్ళిపోతాము ఒక హాఫ్ సర్కిల్ వేసి. సో అంతవరకు కూడా మీరు ఈ వాటర్ఫాల్ని ఈ రిటర్న్ జర్నీలో ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ వాటర్ఫాల్ని సెకండ్ టైం మనం పక్క నుంచి చూడబోడడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్. సో మాన్సూన్ సీజన్ అయిపోయాక వస్తే ఈ వాటర్ఫాల్ ఫోర్స్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది, కనుక ఆ టైంలో మీరు వాటర్ఫాల్ బేస్ పాయింట్లో స్విమ్మింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్ఫాల్ని ఇంకో విధంగా కూడా బ్యాక్ డోర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ ఉంది. అది ఎలాగో మీకు 1000 లైక్స్ ఈ వీడియోకి వస్తే నేను చెప్తాను, బట్ ఒకసారి మీరు లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.